गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। दत्तात्रेयं शिवं शान्तं सच्चिदानन्दमद्वयं आत्मरूपं परं दिव्यामवधूतमुपास्महे। मालाकमण्डलोदरकर पद्मयज्ञमध्यस्था पाणिगुलेटमर्तृशूले स्वस्ते ऊर्ध्वकरयो शिवशङ्करचक्रे वन्दे त्रिवरदाम्बुजेक्तियुक्ता द्रां दत्तात्रेयाय नमः। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं श्व्याकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगहृद्यानगम्यं वन्दे विष्णुं भावयहरं सर्वलोकैकनाथं। ప్రేక్షక మహాశైలందరికి మార్చి 30వ తారీఖు 2023 గురువారము శుభోదయము। శ్రీ శోభకృత నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుద్ధ నవమి ఈ రోజున శ్రీరామనవమి పండగ శుభదినంతో ప్రేక్షక మహాశైలందరికి కూడా ఈ ఛానల్ ద్వారా శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము। భక్తులందరూ కూడా మహావిష్ణు స్వరూపమైనటువంటి ఆది పురుషుడు పురాణ పురుషుడు ఆది దంపతులు అయినటువంటి సీతారాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అందరూ కూడా తిలకించి లోక సంరక్షణార్థం చేసేటువంటి కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున పాల్గొని మీ యొక్క వీధిలో కానీ మీ యొక్క దేవాలయంలో కానీ మీ యొక్క పురవీధులలో కానీ బస్తీలలో కానీ కాలనీలలో కానీ అపార్ట్మెంట్లో కానీ చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ శ్రీమన్నారాయణ యొక్క కృపాకటాక్షను పాత్రులవుతారని సీతారాముల వారి యొక్క కృపాకటాక్షను పాత్రులవుతారని తెలియజేస్తున్నాము। ఈ కళ్యాణాన్ని చేయించినా కూడా చూసినా కూడా విన్నా కూడా చేసినంత భాగ్యం కలుగుతుంది। భక్తులందరూ కూడా ఈ యొక్క సదావకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని సీతారాములు వారి యొక్క కృపాకటాక్షను పాత్రులవుతారని ఈ ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతున్నది గమనించగలరు। నవమి రాత్రి 11:52 వరకు ఉంటుంది। పునరుష నక్షత్రము రాత్రి 11:30 వరకు ఉంటుంది। తదుపరి పశ్చిమ నక్షత్రంలో ప్రవేశిస్తుంది। అమృత గడియలు రాత్రి 8:51 నుండి రాత్రి 10:36 వరకు ఉంటుంది। వర్జము ఉదయము 10:19 నుండి మధ్యాహ్నం 12:04 వరకు ఉంటుంది। దుర్ముహూర్తం ఉదయం 10:04 నుండి ఉదయం 10:53 వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నం 2:52 నుండి మధ్యాహ్నము 3:44 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయం 6:02 సూర్యాస్తమయము సాయంత్రము 6:08 రావుకాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది। గులిక కాలము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది। యమగండము ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది। విశేషంగా ఈ రోజు గాతవారమైనటువంటి రాశులు తులారాశి కుంభరాశి ఈ రెండు రాశుల వారు ఈ రోజున లాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే గురువారం రోజున గురుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున గురుగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబ చొప్పున సద్బ్రాహ్మణుడికి కాషాయ రంగు వస్త్రంలో శనగలు దానం చేయడం వలన పుత్ర పుత్రి పీడోపశాంత యజమాని యొక్క కుమారుడు గాని కుమార్తె గాని ఇలాంటి అవరోధులను కూడా తొలగిపోతాయి। అలాగే గురుగ్రహాన్ని ప్రీతికరంగా కనక పుష్పరాగం ధరించిన ఎడల గురుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము। గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనుస్సు రాశి మీనరాశి ఈ రెండు రాశుల వారు కూడా శనగలు దానం చేసి కనక పుష్పరాగం ధరించడం వలన విశేషమైన ఫలితము గురుగ్రహం ద్వారా మీరు పొందవచ్చును। అలాగే ధనస్సు రాశి వారు రావి చెట్టును మీనరాశి వారు మర్రి చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషమైన ఫలితము గురుగ్రహం ద్వారా మీరు పొందవచ్చును। అలాగే 27 నక్షత్రములలో పునరాశు విశాఖ పూర్వాభద్ర ఈ మూడు నక్షత్రం వారికి కూడా గురుడు అధిపతి కాబట్టి వీరు కూడా శనగలు దానం చేసి కనకపుష్పరాగం ధరించడం వల్ల విశేషమైన ఫలితము గురుగ్రహం ద్వారా మీరు పొందవచ్చును। పునరాశు నక్షత్రం వారు విదర వృక్షాన్ని విశాఖ నక్షత్రం వారు వికంగడ వృక్షాన్ని పూర్వాభద్ర నక్షత్రం వారు వేప చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషమైన ఫలితము గురుగ్రహం ద్వారా మీరు పొందవచ్చును। గురుగ్రహాన్ని ప్రీతికరంగా దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంత్రం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం గాని ధ్యానం గాని చేసుకుంటారో వారికి గురుగ్రహం యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహత లభించగలుగుతుంది గమనించగలరు। మీ యొక్క సంతానానికి ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి విద్యాబుద్ధులు బాగా వస్తాయి। అలాగే గురువారం రోజున గురుదేవులు అయినటువంటి జగద్గురు దత్తాత్రేయ స్వయం పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు నృసింహ సరస్వతి మాణిక్యుల మహారాజు స్వామి సమర్థ కలియుగ దైవమైనటువంటి సాయినాథుల వారికి మరియు భగవత్పాదులు ఆదిశంకర భగవత్పాదుల వారికి రామానుజాచార్యుల వారికి
మంత్రాలయ గురు రాఘవేంద్ర స్వామి వారికి, పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి మొదలైన గురుదేవులకు అందరూ కూడా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. గురుదేవులకు ప్రీతికరంగా గురుచరిత్రం గానం చేయించండి. తద్వారా మీలో మంచి మార్పులు సంభవించగలుగుతాయి. అన్నదాన కార్యక్రమం జరిపించండి. అలాగే గురుడు అధిపతి అయినటువంటి రాశులు ధనస్సు రాశి, మీన రాశి. ధనస్సు రాశి వారికి శోభకృత నామ సంవత్సరంలో గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేవృత్తి వ్యాపారాదులను కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది. సోదర మూలక సహాయ సహకారాలు కూడా అందింపగలుగుతాయి, సహాయ సహకారాలు అందించగలుగుతారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా లభించగలుగుతాయి. గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి. అలాగే మీనరాశి వారికి గ్రహ సంచారంలో చిన్న చిన్న మార్పులు ఉంటాయి, మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొందరికి అనుకూలమైన ఫలితాలు ఉంటుంది, కొందరికి అనుకూలమైన ఫలితాలు ఉండవు. ఆరోగ్యం బాగా ఉంటుంది, సోదర మూలక సహాయం కూడా మీకు లభించగలుగుతుంది. మిత్రులు కూడా సహాయ సహకారాలు అందించగలుగుతారు. కొన్ని సమస్యలు మబ్బోడినట్లు వీడిపోతూ ఉంటాయి, కానీ చిన్న చిన్న అవరోధాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. పెద్దగా అయితే మిమ్మల్ని బాధించవు. జయ శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.